हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन को विप्रो नीचे लेटेस्ट नॉन वॉइस प्रोसेस मन की फ्रेशर्स उद्यालते रिलीज जरिगिंदी ने रेंडो तेदी नीचे मन की पदकोंडो तेदी वरकु वाले वाक इन इंटरव्यूस कनेक्ट चेस्तुन्नारु सो इंदुलो सेलेक्ट अयिन वारिकि वर्क फ्रम होम चेसुकोवच्चु अलागे मीरु आफीस नुंचि कूडा अयिते वर्क चेसुकोवच्चु ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది సో పూర్తి వివరాలతో వీడియోలో మనం డీటెయిల్స్ తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్కి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం తప్పకుండా వాకింగ్ అయితే వెళ్ళండి సో మనకి చాలా డేట్స్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ సో ఇక నోటిఫికేషన్ వీడియోకి వస్తే మనకు విప్రో బెంగళూరు వాకిన్ డ్రైవ్ నాన్ వాయిస్ ప్రాసెస్లో మనకి ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ ఫ్రెషర్స్ వల్ల మాత్రమే ఈ యొక్క వాకింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది బెంగళూరు అయితే మనకి వర్క్ లొకేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి మనకి 2 ఆగస్టు 11 ఆగస్టు 9:30 AM to 1 PM విప్రో టెక్నాలజీస్ అంబాలిపుర సర్జాపూర్ రోడ్ ఈ ప్లేస్ కదా మీరు వెళ్ళాలి సో కాంటాక్ట్ హెచ్ఆర్ హరిణి అనే యొక్క నెంబర్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే మనకి డియర్ క్యాండిడేట్స్ విప్రో బెంగళూరు ఇస్ కరెంట్లీ కండక్టింగ్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ సో స్లాట్ బుకింగ్ అయితే కంపల్సరీ అయితే చెప్తున్నారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఓన్లీ సో ఎవరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి పోయే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందుగా హెచ్ఆర్కి అయితే కాల్ చేసి మీ యొక్క స్లాట్ అనేది అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఓన్లీ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలిగినా బీబీఏ బీఏ బీకామ్ బీఎస్సీ బీహెచ్ఎం బీసీఏ బీఏఎంఎస్ బీఎంఎస్ బీ వొకేషనల్ బీఈ బీటెక్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి అది కూడా 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ అని చెప్పడం జరుగుతుంది సో నాట్ ఎలిజిబుల్ వచ్చేసి అంటే ఇందులో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ ఎల్ఎల్బి ఫార్మా మెడికల్ అలాగే అంటే మెకానికల్ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవద్దని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అని చెప్పేసి ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అలాగే 2020 2021లో పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ కూడా ఎలిజిబుల్ సో ఫుల్లీ వ్యాక్సిన్ అంటే మనకి వ్యాక్సినేషన్ కూడా అయితే పూర్తి చేసుకుని ఉండాలి సో స్కిల్స్ రిక్వైర్డ్ అని చూస్తే మనకి స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ బోత్ వర్బల్ అండ్ స్పోకెన్ అయితే మనకి ఇంగ్లీష్ మీద మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో మోడ్ ఆఫ్ వర్క్ ఏం చూస్తే మనకి బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి అది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవ్వచ్చు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని ఇవ్వచ్చు సో పెర్క్సన్ బెనిఫిట్ చూస్తే మనకి 2-way క్యాబ్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడ్ విత్ 35 కిలోమీటర్ అంటే కంపెనీకి ఉన్నటువంటి బౌండరీ సర్కిల్ వరకు మనకి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ చూస్తే మనకి పర్మనెంట్ పేరోల్ విభాగంలో అయితే ఉంటుంది నో కాంట్రాక్ట్ అని చెప్పేసి మనకి క్లియర్గా చెప్పడం జరిగింది క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ బుకింగ్ స్లాట్ కైండ్లీ సెండ్ రిజ్యూమ్ విత్ ద నేమ్ అండ్ లొకేషన్ టు ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క నేము అలాగే మీరు ఏ లొకేషన్ చెప్పేసి మనకు ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ యొక్క డీటెయిల్స్ పంపించండి లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది డోంట్ కాల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాల్స్ వాంట్ బి ఎంటర్టైన్డ్ సో రిగార్డ్స్ వచ్చేసి హెచ్ఆర్ హరిణి అయితే ఇక్కడ మనకి ఇచ్చారు సో వీడియో డిస్క్రిప్షన్ మీకు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను సో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి ఆ స్లాట్ అయితే బుక్ చేసుకొని వాకిన్స్కి అయితే వెళ్ళండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే సో అక్కడ ఎవరైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో క్వాలిఫికేషన్స్ వాళ్ళని మాత్రమే అయితే వెళ్ళండి సో మనకి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్.